అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయిర్ థర్డ్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈ రోజు కథ బృందావనం పార్ట్ ట్వంటీ ఎయిట్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందత్త అమ్మమ్మ వాళ్ళు మారినందుకు నాకు కూడా శక్తి అంటూ వంట చేస్తున్నారు ఇక అందరూ డిన్నర్కి కూర్చోవడంతో డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్దింది శక్తి అందరూ కలిసి కూర్చున్నారు చాలా రోజుల తర్వాత శివతో కలిసి భోజనం చేశారు శకుంతల అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తుంటే శివకి కళ్ళల్లో నీళ్లు చేరాయి ఎన్నాళ్ళు నాని నీ చేతి గోరుముద్దలు తిని ఇక వాళ్ళ ప్రేమని అలాగే చూస్తూ ఉండిపోయారు కరుణ శక్తి మిగతా వాళ్ళు నాని నాకు పెట్టవా మొత్తం అన్నయ్యకే పెడతావు కదా నీకేంటి పెట్టేది ఇంకా నాలుగు రోజులు పోతే నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళిపోతావు ఎప్పటికీ ఉండేది నా మనవడే కదా అంటుంటే మూతి ముడిచింది రమ్య శకుంతల రమ్యని చూసి అయ్యో నా తల్లి నువ్వు అలగగుమా నువ్వు అలా ఉంటే నేను చూడలేను అంటుంటే శకుంతలని హత్తుకుంది రమ్య గట్టిగా ఎక్కడికి వెళ్తావు ఇక్కడేగా నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చు మేము కూడా నిన్ను చూడ్డానికి వస్తూనే ఉంటాం ఎడవకు బంగారం అంటూ తలని మరుతూ ముద్దులు కురిపించింది ఇక రమ్యని చూసి అందరూ బాధపడ్డారు కాసేపు ఎందుకు బాధపడతావు మేమందరం ఎప్పుడు నిన్ను చూడాలనిపిస్తే నీ ముందు వాలిపోతాం ఓకేనా అని ఓదార్చారు ఇక అందరూ తినేసి శక్తి కరుణ కూడా తిని కాసేపు హాల్లో ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నారు అంతలో నీరజ రావడంతో అతయ్య కూర్చోండి డిన్నర్ చేశారా ఇప్పుడే అయింది శక్తి ఏం కర్రీ వండారు కాకరకాయ వండాను మీ మావయ్య తినడం స్టార్ట్ చేసినప్పటి నుండి అయిపోయే వరకు నా బుర్ర తినేశారనుకో అయ్యో దేనికత్తయ్య దేనికేంటి ఆయనకు కాకరకాయ అంటే పడదు అది ఒంటికి మంచి చేస్తుందని వారానికి ఒకసారి వండుతాను వండినప్పుడల్లా ఇదే తంతు నా ప్రాణాలు తోడేస్తారనుకో అంటుంటే అయ్యో అంటూ చిన్నగా నవ్వుకున్నారు ఇక చాలా రోజుల తర్వాత అందరితో కలిసి మాట్లాడుకుంటుంటే మనసుకు హాయిగా అనిపించింది ఇక్కడ రమ్య పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు శివ జయప్రకాష్ శకుంతల శక్తి రమ్య మొబైల్లో జ్యువెలరీ డిజైన్స్ చూస్తూ ఉన్నారు ఏ డిజైన్స్ అయితే బాగుంటాయో అని ఇక నీరజ కరుణ పెళ్లి పనులు ఎలా చేద్దామని డిస్కస్ చేసుకుంటున్నారు ఇక ఆ రోజు టైం కూడా తెలియకుండా మాట్లాడుకొని ఇక అందరికీ నిద్రలు రావడంతో ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోవడంతో శక్తి కూడా రూమ్కి వెళ్ళింది శివ కనిపించలేదు బావా అంటూ రూమంతా వెతికింది బాల్కనీలో నిలబడి కనిపించాడు ఇంతకు ముందులా దిగులు లేదు శివలో చాలా హ్యాపీగా కనబడుతున్నాడు వెనుక నుండి వెళ్ళి నడుం నడుంగిల్లింది ఒసై ఎప్పుడొచ్చావే ఇప్పుడే వచ్చాను కానీ తమరేంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏం లేదు శక్తి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు స్వచ్ఛమైన నవ్వుతో తెలుస్తుంది బావా నేను కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అంటుంటే ఈ హ్యాపీనెస్ నీ వల్లే శక్తి నేనేం చేశాను బావా నువ్వు నా లైఫ్లో లేకపోతే ఈ హ్యాపీనెస్ నాకు దక్కేదా చెప్పు తప్ప వేరే వాళ్ళని చేసుకుంటే ఇంత హ్యాపీగా ఉండగలనా సో దీని అంతటికీ కారణం నువ్వే శక్తి లవ్ యురా నా లైఫ్లో ఇంత సంతోషాన్ని నింపినందుకు అంటుంటే చిన్నగా నవ్వింది సరే కానీ బాగా పెద్ద ప్లానే వేశావుగా మరి లేకపోతే ఇంట్లో వాళ్ళని చూస్తూ మాట్లాడకపోయేసరికి ఎలా ఉంటుంది అవును నాకు కూడా చాలా బాధేసింది బావా మంచి పని చేశావు అమ్మమ్మ గారిని సెంటిమెంట్తో కొట్టావు అంటూ నవ్వుకున్నారు సరే కానీ ఆ ఊసిర వెళ్ళి మనిషా సంగతి ఎక్కడ వరకు వచ్చింది అదే కనుక్కుంటున్నాను ఆ మనీని ఆ మనీని ఎవరికి ట్రాన్స్ఫర్ చేసింది ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు అకౌంట్ ఎవరిదో కనుక్కొని వాడికి నాలుగు తగిలిస్తే వాడే నిజం చెబుతాడు సర్లే ఇప్పుడు దాని గురించి ఎందుకు కానీ సారీ శక్తి అనగానే విచిత్రంగా చూసింది దేనికి బావా అదే జెన్యున్గా చెప్పాలంటే నేను నీ విషయంలో జెలసిగా ఫీల్ అయ్యాను అంటే నాకు అర్థం కాలేదు నువ్వు మీ సార్తో మాట్లాడటం నాకు నచ్చలేదు కానీ నా శక్తి బంగారం అలా జెలస్గా ఫీల్ అవ్వడం కూడా నాది తప్పు నా మనసులో మాట చెప్పేశాను నువ్వు ఫీల్ అవ్వకు అంటుంటే ఎందుకు అవ్వకూడదు అవుతాను నా గురించి నీకు తెలుసు కదా జెలస్ ఎందుకు ఈ హార్ట్ నీకు తప్ప ఎవరికీ స్థానం లేదు ఇక ముందు కూడా ఉండదు అది గుర్తుపెట్టుకో అప్పుడు ఇలాంటి డౌట్స్ రావు అంటుంటే సారీ బంగారం ఈ సారీలు నాకేం అవసరం లేదు నా గురించి తెలిసి కూడా నువ్వు అలా ఆలోచించడం నాకు నచ్చలేదు పో బావా అంటూ అక్క నుండి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కున్నాడు నిన్ను వదిలి నేను ఎక్కడికి పోవాలే అస్సలు పోను నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి ఇక అమ్మ వాళ్ళు కూడా మారితే బావుండు కదా బావా అనింది బయటకి కనిపించడం లేదు కానీ శక్తికి వాళ్ళ అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారని అర్థమైంది శివకి నువ్వేం బాధపడకు మా వాళ్ళే మారారు అంటే మీ వాళ్ళు మారడం పెద్ద కష్టమేమి కాదు నేను ఒకసారి వెళ్ళి మావయ్యని కలిసిరానా అనగానే అమ్మో వద్దు బావా మరి నీ మీద చాలా కోపంగా ఉన్నారు నువ్వు ఈ సిచ్యువేషన్లో వెళ్తే డెఫినెట్గా నిన్ను తిడతారు అది నేను భరించలేను వాళ్ళు మనతో కలవకపోయినా పర్వాలేదు కానీ నేను తిడితే మాత్రం నేను సహించను అంటున్న శక్తి మాటలకి అలాగే చూస్తూ యువర్ సో ప్యూర్ హార్ట్ ఐఆమ్ సో లక్కీ రియల్లీ లక్కీ నీలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు శక్తి నా కోసం నీ వాళ్ళని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డావు రియల్లీ గ్రేట్ ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఒక తన అమ్మ వాళ్ళతో కలవాలి అని ఉంటుంది కానీ భర్త కోసం లైఫ్ లాంగ్ వదులుకోవాలని నీలా ఎవరు ఆలోచించలేరు కావచ్చు అంటూ ప్రేమగా తనని దగ్గరికి తీసుకున్నాడు ఐ ప్రామిస్ యూ బేబీ ఈ ప్రాణం ఉన్నని రోజులు నేను ఈ చెయ్యిని వదిలిపెట్టను అంటూ తల మీద ముద్దు పెట్టాడు సరే కానీ చాలా నిద్ర వస్తుంది బావా పద పడుకుందాం అంటుంటే అదేంటి ఈరోజు మనకు సెకండ్ నైట్ కదా అప్పుడే పడుకుంటాను అంటున్నావేంటి అంటున్న శివ మాటలకి బుగ్గలు ఎరుపెక్కాయి శక్తికి బావా అంటూ పరిగెత్తింది వెళ్తున్న శక్తి వెనకాలే వెళ్ళాడు శివ ఇక పరుగున వెళ్ళి ఆమెను గోడకి అదిమి పెట్టి ఎక్కడికి పారిపోతావే నా నుండి పారిపోవడం నీ వల్ల కాదు నువ్వు వెళ్ళమన్నా నేను వెళ్ళను బావా సరే అయితే ఈరోజు కొత్తగా ఏదైనా ట్రై చేద్దామా అనగానే అంటే అనింది చెబితే ఏం బాగుంటుంది చేసి చూపెట్టనా అంటుంటే సరే కానీ ఇదిగో ఈ పాలు తాగు అని శివ నోటి ముందు పెట్టింది పాల గ్లాస్ని అబ్బో ఆల్రెడీ ప్లానింగ్తోనే వచ్చావే నేనేం కాదు నేను సైలెంట్గా వస్తుంటే అత్త పిలిచి పాల గ్లాస్ ఇచ్చి పంపింది అయితే మొగుడు మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఫేస్ అలకగా పెట్టి అన్నాడు అది కాదు బావా నేనే చొరవగా పాలు తీసుకొస్తే ఏం బాగుంటుంది అంటున్న శక్తి చీర ఆమె నుండి ఎప్పుడో దూరమైంది ఒక్కసారిగా షాకే చూస్తుంది ఏంటి ఇంత స్పీడ్నా అంటుంటే ఆమె అక్క నుండి తప్పించుకోవడం అతని పెదవులు ఆమె వీపుకి తగలడం రెండు ఒకేసారి జరిగాయి దొరకకుండా పారిపోతున్న శక్తిని నవ్వుతూ చూస్తూ ఒక్కసారిగా ఒక తాడు పట్టి కిందకి లాగగానే మల్లెపూల పరదాలు చుట్టూ పరుచుకున్నాయి ఆమె ఎక్కడికి వెళ్ళకుండా చూస్తున్న దృశ్యానికి షాక్ అయింది శక్తి ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యాయి లైట్ పింక్ కలర్లో మారాయి మల్లెపూలు మల్లెపూల మీద పింక్ షేడ్ లైటింగ్ పడి ఆ ప్లేస్ మొత్తం ఒక కొత్త లోకాన్ని తలపిస్తుంటే మత్తుగా వచ్చి పరిమళానికి మూడ్ని ప్లెజెంట్గా చేస్తుంటే అలాగే మైమరుపుగా కళ్ళు మూసుకొని నిలబడింది శివ మల్లెపూలు తీసుకొని వచ్చి శక్తి జడలో పెట్టాడు వాటిని డీప్గా స్మెల్ చేస్తూ ఎలా ఉంది నచ్చిందా అన్నాడు హస్కీగా చాలా ఎప్పుడు అరేంజ్ చేసావు బావా అనింది సంబరంగా నువ్వు రాకముందు అన్నాడు మల్లెలని డీప్గా స్మెల్ చేస్తూ నీ కోరిక నెరవేరిందా మన పెళ్ళిని అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఫస్ట్ నైట్ చేసుకుందామన్నావు కదా అంటుంటే నెరవేరింది సెకండ్ నైట్కి అంటున్న శక్తిని అతని వైపుకు తిప్పుకొని ఇక ఆమెను అమాంతం లిఫ్ట్ చేసి బెడ్ మీదకి చేర్చి ఇక కొత్త కొత్త సరిగమలు పలికిస్తూ ఆమెను స్వర్గపు అంచుల వరకు తీసుకెళ్లాడు ఇక ఇద్దరి కలయికలో వలవలు దూరమైంది కూడా తెలియలేదు ఇక ఇద్దరి తనువులు ఒకటిగా కలిసి ఒకరిలో ఒకరు కరిగారు అలా కొన్ని గంటలు సాగిన కలయికలో అలసి సొలసి నిద్రలోకి జారుకున్నారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్